Hi, hello, welcome to my channel. Puttinillu vlogs. Ella unnaru meerandaru baagunnara nenaithe chaala baagunnanu. Ee roju topic vachese entante body care anamata. So adenti ante oka manchi scrub laga pani chestundi mana body ki. So adento chuse mundu meer ganaka na channel ni first time chustunnataithe like cheyandi, share cheyandi, comment cheyandi, marchipokunda subscribe chesukondi. Sare mana late cheyakunda aa video ento chuseddam randi. ఈ రోజు వీడియోలో నేను మీకు సున్ను పిండి అనేది ఇంట్లో ఏ విధంగా చేసుకోవచ్చు అని చెప్పి చూపిస్తాను. దానికోసం నేను పెసలు తీసుకున్నాను, ఆ తర్వాత బియ్యం పిండి, శనగ పిండి, ఆ తర్వాత పసుపు కమ్ములు. ఈ పసుపు కమ్ములు మిక్సీలో అలాగే వేస్తే బ్లేడ్లు అనేవి ఇరిగిపోతాయి కాబట్టి నేను వాటిని పొడి చేసుకుని వేస్తాను. దీన్ని బాడీ స్క్రబ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, పసుపు కమ్ములని నేను ఈ విధంగా చేసుకున్నాను. అలాగే నేను వీటిలో వేపాకులు అలాగే తులసాకులు కూడా యాడ్ చేస్తున్నాను. వీటిని నేను ఎండలో ఎండబెట్టలేదు, నీళ్ళలోనే ఎండబెట్టాను. వీటిని సున్ను పిండిలో యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి తొందరగా రావన్నమాట. చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు ఫస్ట్ మనం పెసలు గ్రైండ్ చేసుకుందాము. వీటిని బాగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి మార్చేసుకుందాము. ఆ తర్వాత మనం పసుపు కొమ్ములు అలాగే ఎండబెట్టుకున్న తులసాకు వేపాకు కూడా గ్రైండ్ చేసుకుందాము. చూసారా, కొంచెం బరగ్గానే ఉంది, ఇసుకలాగా ఉంది. ఆ తర్వాత మనం అన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత జల్లించుకుందాము. ఇప్పుడు నేను ఫస్ట్ పసుపు కొమ్ములు అలాగే తులసాకు వేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే వీటిలో యాంటీబయాటిక్ ఉంటుంది కాబట్టి స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి తొందరగా రావు. సపోజ్ ఎవరికైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తే కనుక ఖచ్చితంగా పోతాయి. సో దీన్ని కూడా నేను గ్రైండ్ చేసుకుని గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఆ తర్వాత బియ్యం గ్రైండ్ చేసుకుంటున్నాను. మీరు బియ్యం కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర బియ్యం రవ్వ ఉంది కాబట్టి నేను దీన్ని యాడ్ చేసుకుంటున్నాను. సో మనం దీన్ని కూడా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి మార్చేసుకుందాము. మీ దగ్గర ఎర్రకంది పప్పు ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. సపోజ్ మీ దగ్గర ఏమీ లేకపోయినా కూడా శనగపిండి అలాగే బియ్యం పెసలు కూడా గ్రైండ్ చేసుకుని మీరు ఒక స్క్రబ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని బాగా మిక్స్ చేసుకుని జల్లించుకుంటాను. మొత్తం నేను జల్లించను, ఎందుకంటే ఒకటి సపరేట్గా పెట్టుకుని స్క్రబ్ లాగా యూజ్ చేసుకుంటాను, ఇంకొకటి ఏంటంటే ఫేస్ ప్యాక్ బాడీ ప్యాక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో కాబట్టి నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాను. మీరు చిన్నపిల్లలకి ఈ విధంగా డైరెక్ట్గా అప్లై చేస్తే వాళ్ళకి గాయాలు అవుతాయి కాబట్టి జల్లించుకుని పిండిని పిల్లలకి అప్లై చేయండి. చూసారుగా, ఇప్పుడు నేను జల్లించేసాను దీన్ని. ఇది కొంచెం స్మూత్గా పిండిలాగా ఉందన్నమాట, కొంచెం కూడా బరక లేకుండా. ఇప్పుడు దీనిలో నేను ఏం చేస్తున్నానంటే శనగపిండి అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది యాడ్ చేసి మనం ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు. మీకు అన్వాంటెడ్ హెయిర్ ఉన్నా కూడా పోతుంది, అలాగే అండర్ఆర్మ్స్ దగ్గర బ్లాక్గా ఉన్నా కూడా పోతుంది. రెగ్యులర్గా యూజ్ చేయండి. మీరు కనుక ఇది ఒక్కసారి యూజ్ చేయడం స్టార్ట్ చేశారంటే మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తారు. స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. మీకు అండర్ఆర్మ్స్ కూడా ఉన్న పోతాయి అని చెప్పాను కదా, అలాగే అన్వాంటెడ్ హెయిర్ కూడా పోతుంది. రెగ్యులర్గా యూజ్ చేయండి. యూజ్ చేసి ఏ విధంగా ఉందని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. చూసారు కదా, చాలా సింపుల్గా ఈజీగా మన ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు హోమ్ మేడ్ స్క్రబ్. మన అమ్మమ్మల కాలం నాటి నుంచి దీన్ని యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఆ కాలంలో అసలు సబ్బులు అనేవి లేవు కాబట్టి ఈ విధంగా వాళ్ళు ఈ సున్నిపిండినే వాళ్ళు సబ్బులాగా యూజ్ చేసుకునేవాళ్ళు. ఎందుకంటే ఇందులో మనం ఈ సున్నిపిండిలో శనగపిండి అనేది యాడ్ చేసాం కాబట్టి ఈ శనగపిండి అనేది మనకు ఒక నురుగు రావడానికి, మన బాడీలోంచి నురుగు రావడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. చాలా మంచిగా ఉంటుంది. మీరు కనుక ఒకసారి యూజ్ చేయడం స్టార్ట్ చేశారంటే కనుక రెగ్యులర్గా యూజ్ చేస్తారు, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. నేను ఈ సున్నిపిండిని ఏం చేశానంటే 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. ఒకటి జల్లించుకున్నాను, ఇంకోటి జల్లించుకోకుండా సపరేట్గా పెట్టుకున్నాను. జల్లించుకుంటే వల్ల ఏంటి అంటే అది చాలా స్మూత్గా ఉంటుంది. అది మనం ఫేస్ ప్యాక్గా బాడీ ప్యాక్గా కూడా వేసుకోవచ్చు, చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. అలాగే జల్లించుకోకుండా పక్కన పెట్టుకున్నది ఏంటంటే అది కొంచెం స్క్రబ్ లాగా ఉంటుంది కాబట్టి మనం స్నానం చేసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు, చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. ఒక స్క్రబ్ లాగా యూజ్ అవుతుందని చెప్పా కదా, ఒకసారి మీరు యూజ్ చేయండి. మీరు కనుక ఒకసారి యూజ్ చేస్తే రెగ్యులర్గా యూజ్ చేస్తారు, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఒకవేళ మీకు అన్వాంటెడ్ హెయిర్ ఉన్నా కూడా తప్పకుండా పోతుంది అనమాట, మీరు కనుక రెగ్యులర్గా ట్రై చేస్తే. సో చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. మనం జల్లించుకున్నప్పుడు పిండిలాగా వస్తుంది కదా, దాన్ని మనం చిన్నపిల్లలకు యూజ్ చేయొచ్చు. అలాగే మనం ఆ స్క్రబ్ని మనం కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి స్కిన్ వారైనా యూజ్ చేసుకోవచ్చు. అలాగే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి,
ట్రై చేసి ఏ విధంగా ఉంది అని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఈ వీడియో నేను మీ అందరికీ నేను నచ్చిందని చెప్పాలనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.